మన మధ్యలో మన అతిథులు, మన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్ఘాని భరత్ గారు మన మధ్య ఉన్నారు. వారు మొన్న మన ఆర్ట్స్ కాలేజీలో క్రిస్మస్ కూడా మన మధ్యకు వచ్చారు. ఈరోజు కూడా మన మధ్యకు రావడం చాలా సంతోషించే అనుభవం. థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ టు దిస్ ప్లేస్. మే కాల్ అప్ టు ద డయాస్ ప్లీజ్. వారు వచ్చి తమ యొక్క క్రిస్మస్ శుభాకాంక్షలు మనకు తెలియజేస్తారు. ఆ తర్వాత మనం ముగింపు ప్రార్థనలోకి వెళ్తాం. చాలా చాలా సంతోషంగా ఉంది. నేను వచ్చి వెంటనే వెళ్ళిపోదామని అనుకున్నా. ఇక్కడ కూర్చుని దేవుడి యొక్క వాక్యాలు వింటుంటే నన్ను నేనే మర్చిపోయి ఇక్కడ ఇంతసేపు కూర్చున్నాను. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎన్నో అంశాలని తెలుసుకున్నాను. పక్కవారికి సహాయం, ఇప్పుడే పాస్టర్ గారు చెప్తున్నప్పుడు దీంట్లో తినడం ఎట్లాగా అనేది నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇలా లైన్లో కూర్చుని ఒకళ్ళకొకళ్ళు ఇలా ఇలా తినిపించుకోవాలా, లేకపోతే ఇలా నోరు పెట్టి తినాలా అని అట్లా ఆలోచిస్తున్నాను. నిజంగా పాస్టర్ గారు చెప్పిన అంశాలు, దేవుడు మనకి అవకాశం ఇచ్చింది ఒకరికొకరికి సహాయం చేసుకోవడానికి. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత లేని వారికి సహాయం చేయడం వలన నిజంగా అన్నిటికన్నా మించింది ఏంటి, సాటిస్ఫాక్షన్ కన్నా మించింది ఏం లేదు. మీకు ఎంత డబ్బు వచ్చినా కూడా ఇవాళ 1,00,000 రూపాయలు వస్తే, 10 కోట్లు వస్తే బాగుండనే కోరికలు అందరికీ ఉంటాయి. కానీ సంతృప్తి అనేది దానికి మించింది ఏది కూడా లేదు. అదే రకంగా మరి పాస్టర్ గారితో యంగ్స్టర్స్, బహుశా ఒకటే దగ్గర ఏజ్, మరి యంగ్స్టర్స్ నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కి ఏ రకంగా ముందరికి వెళ్తారనేది మన డాక్టర్ జాన్ వెస్లీ గారిని చూసి నేర్చుకోవచ్చు. మరి ఈ రోజున మీ యొక్క వాక్యాలు పూర్తిగా మనస్ఫూర్తిగా విన్నందుకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో మరి పాస్టర్ గారి యొక్క సూచనలు తీసుకొని మరి రాజమండ్రి నగర అభివృద్ధికి మరి నా వంతు సహాయం చేస్తూ ముందరకు వెళ్తానని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మరి లాస్ట్ ఇయర్ ఇదే క్రిస్మస్ నాటికి బరియల్ గ్రౌండ్ అందిస్తానని కూడా చెప్పి ఉన్నాను. మరి దాని యొక్క ప్రాసెస్ కూడా స్టార్ట్ అయ్యింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా ముందరకు తీసుకువెళ్తానని తెలియపరుస్తూ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండ్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. మంచిది, ఎంపీ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. దేవుడు వారిని ఇంకా బహుగా దీవించాలని, ఆశీర్వదించాలని, ప్రాముఖ్యంగా బడుగు వర్గాల ప్రజలకు, ఇబ్బందులు ఉన్న వారికి వారు ఒక ఆశాకిరణంగా ఉండాలని వారి కోసం ప్రార్థన చేద్దాం. యాజ్ ద బైబిల్ సేస్, అధికారుల కొరకు రాజుల కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ క్రిస్మస్ వన్స్ అగైన్.